విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అక్కడ విశాఖపట్నంలో సిటీలో మీకు పెద్దగా బలం లేదు. లాస్ట్ టైం నాలుగు స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మేజర్ కార్పొరేషన్ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇబ్బందికరంగా మారదా? సార్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మేము పార్లమెంట్ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటాం. అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా విశాఖపట్నం టౌన్ లో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోయాం. ఏదైతే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో, కానీ దాని తర్వాత విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకుని వస్తూ దానికి సంబంధించినటువంటి ముందడుగు వేసినటువంటి కార్యక్రమం కావచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి దాంట్లో మేము అన్ని ప్రాంతాల్లో ఓడిపోయినా కూడా విశాఖపట్నం అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కట్టుబడినటువంటి తీరు కావచ్చు, విశాఖ నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఇంకా ఖచ్చితమైనటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి స్పష్టంగా. రెండవది, మీరు అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం, ఎస్, మేము అధికార పార్టీగా ప్రభుత్వంగా మేము ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడానికి, దాన్ని ప్రైవేటీకరణ కాకుండా తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చొరవ తీసుకుంటా ఉన్నారు. మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్ళడానికి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆల్రెడీ అపాయింట్మెంట్ కొరకు లెటర్ కూడా రాయడం జరిగింది. అంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఆ ఏర్పాట్లకు సంబంధించి లెటర్ రాశారు. మళ్ళీ దాన్ని ఉదగిస్తూ దాని ఆ లెటర్ కూడా మళ్ళీ అటాచ్ చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి అపాయింట్మెంట్ అడిగారు. ఎస్, స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి పోరాటానికి మేమే ముందు నడుస్తా ఉన్నాం. పోరాటానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక్కడ మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాం, వాళ్ళు చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ వెళ్తా ఉన్నాం. వీటన్నిటిల్లో మా నిజాయితీ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఫెయిల్ గా చేస్తారు, ఫెయిల్ పాలిటిక్స్ చేస్తారు, ఏదున్నా కూడా స్పష్టంగా చెప్తారు. ఇది అవునా కాదా అనేది ఖచ్చితంగా ఆయన అంతకుముందు పోరాడినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన ఆయన వ్యవహరిస్తున్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ఈ రోజు కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఆయన అండగా ఉన్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా అవుతాయి. కానీ మేము ఏ రోజు ఎన్నికల గురించి ఆలోచించాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అసలు ఎన్నికల అంశానికి మేము ఎప్పుడు కూడా దాని అంశం మీద బేస్ లో మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాలు సమానం, అది విశాఖ అవచ్చు, విజయవాడ అవచ్చు, తెనాలి అవచ్చు, ఇంకోటి అవచ్చు, గుంటూరు అవచ్చు. సో ఇక్కడ మాత్రం ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం ఖచ్చితంగా కూడా రాజకీయంగా వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాల మీద మేము వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. వైసీపీకి సంబంధించి విశాఖలోను అలాగే గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల మీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అనేది, ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనేది. అంటే మీరు అన్న పాయింట్ లో ఏదైతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల గుంటూరులో కావచ్చు, కొన్ని చోట్ల విశాఖపట్నంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అంటే ఇవన్నీ కలిసి వెళ్ళిన ఎన్నికలు అనేది స్పష్టంగా కనపడింది. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో వాళ్ళు అఫీషియల్ పొత్తులో గెలిపోయారు, అదేవిధంగా పెద్దాపురంలో ఉన్న కొన్ని వార్డులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీరు సామర్లకోట కావచ్చు, ఏదైతే నర్సాపురం కావచ్చు, మండపేట, చాలా చోట్ల, కొన్ని చోట్ల ఏలూరు కార్పొరేషన్ లో కూడా, కొన్ని చోట్ల విశాఖపట్నం కార్పొరేషన్ లో, కొన్ని చోట్ల విజయవాడ కూడా, కొన్ని చోట్ల. అంటే ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అని అనుకుంటే వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నేను చెప్పేది ప్రజలు వినేస్తున్నారు, ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారని అనుకుంటే వాళ్ళు విన్నట్టుగా నటించి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పిస్తారు. సో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ, అంటే అక్కడ సామాజిక వర్గం అనే అంశం పెద్ద అక్కడ కీలకంగా మారదా, సామాజిక వర్గం అనే అంశం? సరే, ఇక్కడ మీరు అన్నట్టుగా సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి 2014 ఎన్నికల్లో పోటీ చేసింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో కూడా జనసేన, సిపిఐ, సిపిఎం, ఏదైతే బిఎస్పి, నాలుగు పార్టీలు కలిపి తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ పొత్తు, అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర వాళ్ళు ప్రచారానికి రారు. నారా లోకేష్, వేరే వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ప్రచారం చేసేదానికి పవన్ కళ్యాణ్ రాడు. అక్కడ డమ్మీ క్యాండిడేట్ గా బిఎస్పీ ఇంకొకరిలో పెట్టి ఏ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశారో చూసారు మీరు.
అంటే జనసేన బయటికి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడుతోనే నడుస్తాడు, అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అనే అంశం ప్రజల్లోకి ఎప్పుడూ ఉంది. సో వాళ్ళు పోటీ చేసేదాన్ని ప్రజల్లో ఇద్దరు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా ఇద్దరు ఒకటే అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని పెద్దగా ఏం తీసుకోరు. మీరు అన్నట్టుగా సామాజిక వర్గాన్ని చూసేసి ఓట్లేస్తే వాళ్ళని గెలిపించేటట్టు ఉంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేవాడు, ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, అంతే కదా. ఎమ్మెల్యేనే కాలేదారంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఏదైతే భీమవరం కావచ్చు, అత్యధికంగా ఉన్నటువంటి గాజువాకలో కావచ్చు, ఆ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఏమైంది, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఇదే చిరంజీవి గారు మరొక పాలకొల్లులో పోటీ చేస్తే ఏమయ్యారు, ఓడిపోయారు. అంటే ఇక్కడ సామాజిక వర్గాలను చూసి సామాజిక వర్గం మొత్తం అభ్యర్థికి ఓటు వేస్తాడు అని అనుకుంటే అది ఎప్పుడు కూడా రాజకీయాల్లో జరగదు. ఈరోజు రెడ్లు మొత్తం ఓట్లేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు, కమ్మ వాళ్ళు మొత్తం ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గాలు అండదండలుగా ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్ని వర్గాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఒట్టి రెడ్లేస్తే అధికారంలోకి రాం కదా, ఇంకొక కమ్యూనిటీ రెండు కమ్యూనిటీలు వేస్తే రాం కదా, అది రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. కూడా జరుగుతోంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ గారి హయాంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక స్పష్టత రాలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన ప్రస్తుతం లీవ్ కూడా పెట్టారని తెలుస్తోంది, 31వ తేదీతో ఆయన పదవి విరమణ చేయాల్సిన సమయం కూడా ఆసన్నమవుతుంది. 31లోపు మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అలాగే ఒకవేళ జరగకపోతే లేట్ చేస్తే, ఇప్పటికే అభ్యర్థులు ప్రధానంగా ఏకగ్రీవాలు అయిన వాళ్ళు ఎక్కువ మీ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి. నిజంగా 7 ఏడాది క్రితం అంటే మార్చి 15, 2020 సంవత్సరం దాటిపోయిందని చెప్ప సంవత్సరం జరుగుంటే వాటికి వాళ్ళకి ఒక ఏడాది పదవి కాలం కూడా పూర్తయి ఉండేది. ఏడాది పదవి కాలం ఉండేది, అసలు ఏడాది నుంచి ఈ గొడవ కూడా ఉండేది కాదు. ఏడాది నుంచి నిమ్మగడ్డ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ ఏడాది నుంచి విరక్తి కలిగిపోయినాయి ప్రజలకు కూడా. ఎందుకంటే మార్చి 15, 2020 హఠాత్తుగా వాయిదా వేశారు. దాని తర్వాత మార్చి 18 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడి అక్కడి నుంచి బిగించేయబడి, అలా బిగించాల్సినప్పుడు మార్చి 18 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ మున్సిపాలిటీ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల నుంచి ప్రక్రియ బిగిన్ కావాలి. కానీ అలా చేయలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీలకి. దాని తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి న్యాయస్థానాల వ్యవహారాలు నడిచినా న్యాయస్థానాలు కుదరదు అన్నప్పుడు మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ని రన్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏంటంటే ఇక్కడ ఎంపీడీసీ జెడ్పీటీసీలకు కూడా నిజంగా కానీ ఎన్నికలు ఆ రోజు జరిగి ఉండుంటే, ఆ రోజు జనతా కర్ఫ్యూ కూడా 22వ తారీఖు మార్చి 22 నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి జనతా కర్ఫ్యూ, కానీ 21 ఎన్నికలు జరగాలి, మార్చి 21, 2020